కోటీశ్వరుడైన జయరామ్ ను ట్రాప్ చేసి కోట్లాది రూపాయలను లాగాలని రాకేష్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. జయరామ్ హత్యకు వారం రోజుల ముందే ప్లాన్ చేసినట్టుగా రాకేష్ రెడ్డి చెబుతున్నప్పటికీ అంతకుముందే అతడిని హత్య చేయాలని ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలిసారి జయరామ్ ను హత్య చేసే ప్రయత్నం ఫెయిల్ కావడంతో రెండోసారి రాకేష్ రెడ్డి తీరుపై జయరామ్ కు అనుమానం రావడంతో ఈ రెండు దఫాలు జయరామ్ హత్య చేయడానికి వీలు కాలేదని సమాచారం. ఆ తర్వాత రాకేష్ రెడ్డి ఫోన్లు చేసినా కూడా జయరామ్ స్పందించలేదని తెలుస్తోంది. దీంతో రాకేష్ రెడ్డి ప్లాన్ మార్చాడు. మూడోసారి వేరే వారి పేరుతో కొత్త సిమ్ ను తీసుకుని హనీ ట్రాప్ చేసి జయరామ్ ను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేష్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా జయరామ్ ను నమ్మించారు. గచ్చిబౌలిలో ఎకరం స్థలం ఉందని, చౌకగా ఉందని జయరామ్ ను రాకేష్ రెడ్డి నమ్మించినట్టు సమాచారం.